బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన బీసీల రాజకీయ చైతన్య బస్ యాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. పంచాయత్ నుండి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని, ఓటు మాదే సీటు మాదేనే నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 80 నియోజకవర్గాల్లో 36 రోజుల పాటు బీసీల రాజకీయ చైతన్య బస్ యాత్ర నిర్వహిస్తున్నాం. ఆగస్టు నుంచి 7 నుంచి ప్రారంభమైనటువంటి ఈ బస్ యాత్ర ఇవాళ సెప్టెంబర్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ఈరోజు ఎమ్మెల్యేలు ఉంటే 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారా, 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన బీసీలు కేవలం 19 మంది ఉంటారా అని చెప్పి అలా ప్రజలే నన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా బీసీల్లో వస్తున్నటువంటి రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యాన్ని గుర్తిరిగి అన్ని రాజకీయ పార్టీ బీసీ పాలసీ పాటించాలి. వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో 65 అసెంబ్లీ, అదేవిధంగా 9 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ రాజకీయ టికెట్లు కానీ, రిజర్వేషన్లు కానీ, పెన్షన్లు కానీ, స్కాలర్షిప్లు కానీ, కుల సంఘాలకు లోన్లు కానీ, ఫెడరేషన్ కానీ ఎవరిచ్చే బిచ్చ కాదు. ఇది మా సామాజిక హక్కు, మా వాటా మాకు దక్కాల్సిందే. 56% ఉన్న జనాభాకేమో 15% ఫలాలు, 15% ఉన్నవానికేమో 100% ఫలాలు ఇస్తారా? ఇది ప్రజాస్వామ్యం అంటారా? కాబట్టి మా వాటా మాకు ఇచ్చేవారు ఖచ్చితంగా మేము ఏకమైతాం. అన్ని కులాలు, నువ్వు బీసీలలో ఉన్నటువంటి 112 కులాలు, 2 కోట్ల మందిని ఓటు చైతన్యం తీసుకొస్తాం, రాజకీయ చైతన్యం తీసుకొస్తాం, అంతిమంగా అసెంబ్లీలో మా వాటా సాధించుకుంటాం. ఎందుకంటే విశ్వబ్రాహ్మణ సోదరులు ఇలా ఎంత ఇలా 15-16% ఉంది, కానీ ఒకే ఒక శాసనసభ్యులు ఉంటాడా? ఇలా వాళ్ళకు కనీసం 12 మంది ఎమ్మెల్యేలైనా కావాలి, ఓ 5-6 ఎమ్మెల్సీలు కావాలి, ఒక 2 ఎంపీలు కావాలి, కాలేకపోయింది. కాబట్టి ఇలా మనమందరం జెండాలను పక్కన పెట్టి, పార్టీలను పక్కన పెట్టి బీసీ అనే నినాదం మీద ఒక్కటైతే ఖచ్చితంగా ఈ పార్టీలు ప్రభుత్వాలు గుర్తిస్తాయి, వెంటనే మనకు జనాభా దావాసి ప్రకారం టికెట్లు ఇస్తాయి. కాబట్టి యాత్రలో అన్ని బీసీ కులాలు, విశ్వబ్రాహ్మణ కులాలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తాను. బీసీలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మా వాటా మాకు ఇచ్చినాక ఓన్కాన్ని ఇచ్చుకో. బీసీ జాబితాలు కలపడానికి నీకు ప్రేమ ఉంటే ఇతర కేటగిరీలు ఉన్నాయి, అలా కలుపుకో, ఎస్సీలు కలుపుకో, ఎస్టీలు కలుపుకో, మైనార్టీలు కలుపుకో, లేకపోతే సపరేట్ రిజర్వేషన్ ఇచ్చుకో. బీసీలలో 56% జనాభా ఉంటే 25% రిజర్వేషన్ ఉన్నాయి. 56% జనాభా ఉంటే ఇలా 112 కులాలు ఉంటే ఇలా పంచాయతీరాజ్ సంస్థలు 34% రిజర్వేషన్ ఉన్నాయి. అత్యస రిజర్వేషన్ ఉంది. మాకు జనాభా దావాసి ప్రకారం రిజర్వేషన్ లేవు, బడ్జెట్ లేదు, లోన్లు లేవు, రాజకీయ వాటా లేదు. ఇంకా కొత్త